కాలుతుందేమో ఆ రెండు కూరలు వస్తుంది కదా మనకి గజ్జ గజ్జ ఇంట్లో అది పెట్టాలి ఇట్లా ముయ్యాలి నూనెలో దేవాలి. ఇవాళ మార్వాడీ స్టైల్లో చపాతీ ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. మన ఛానల్లో మా పక్కింట్లో మార్వాడీ అమ్మాయి ఉంటుంది, తను చేసిన చపాతీ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చపాతీస్, అలాగే చక్కగా పొరలు పొరలుగా వచ్చాయండి. చాలా ఫాస్ట్గా ఈజీగా చేసేస్తున్నారు, మనకైతే రావు అంత పర్ఫెక్ట్గా. చూద్దాం. చపాతీ పిండిలోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్ది కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకున్నారు తను. ఒక్కసారి వాటర్ అలాగా వేసేయకూడదు, కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి, అప్పుడు చాలా బాగా వస్తాయి చపాతీస్ అని చెప్తున్నారు. అలా బాగా మిక్స్ చేసుకోవాలట. చపాతీ అలా మిక్స్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ పాటు కొద్దిసేపు అలా ఉంచేస్తే చక్కగా వస్తాయి చపాతీస్ అంటున్నారు. పూరీకైతే గట్టిగా ఉండాలట పిండి, చపాతీకైతే కొద్దిగా అలా లూజ్గా ఆ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది అని చెప్తుంది సరోజ. న్యాచురల్గా ఉంటుంది వ్లాగ్ అని నేను తన మాటల్ని యాడ్ చేశాను, ఒక్కసారి చూసేద్దామా ఫ్రెండ్స్ తన మాటలు ఎలా ఉన్నాయి, తన చపాతీ ఎలా ఉంది అనేది. నాకు కూడా నాకు తెలియదు, నేను లేకపోతే మొత్తం సమాన్ పైకి తీసుకొస్తా. ఏంటిది డబ్బా? టబ్ కాదు, ప్లేట్ ఉంటుంది అంటే మాది. అవునా? సరే, రెండు ఉన్నాయి, ఒకటి తులసి తీసుకోబోయింది. కలపడానికి స్టీల్ది ఉంటుందా? పెద్దది. కొద్దిగా ఆయిల్ ఇవ్వండి, ఏం అవసరం లేదు. వీళ్ళు మస్తు ఫాస్ట్గా చేస్తారు మనకన్నా. ఇంకా సామాన్ అవి కొత్త కొత్తవి ఉన్నాయి కదా, మనం డైలీ యూజ్ చేస్తే ఇంట్లో అయితే మీరు ఇంకా ఫాస్ట్గా అవుతారు. ఎవరింట్లో వాళ్ళకి మంచిగా వస్తుంది తెలుసా? ఇంకా మనం సామాన్ మనం చిన్నలేకు ఉంటుంది కదా, మీది వేరే ఉంటుందేమో. అది కర్ర కూడా వేరే ఉంటుంది కదా, అవి కూడా వేరే ఉంటుంది. అవి లాగా ఉంటుంది, అవి వేరే సంత ఉన్నాయి మంచి పట్టుకోవడానికి. నేను రాజస్థాన్ నుంచి తెప్పించింది, పోయింది ఒకటి. అవునా? అవి పింక్ అన్ని వేరే వేరే ఉంటాయి. అవునా? ఇలా పట్టుకొని కొన్ని గుంతలా కొన్ని అట్లా మధ్యలో అంటే అట్లా బుద్ధిగా ఒకరు మంచి కది కూడా చేయొచ్చు. ఇలా ఈ పైన మంచిగా రావు మీకు చపాతీలు. అవును, అట్లా కింద నుంచి రావడం ఉంటే మంచిగా వస్తారు. మన పెంకు పీట అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, ఇంత ఫాస్ట్గా చేయటానికి రావట్లేదు నాకు. మావి వేరేలా ఉంటాయి, నేను తెచ్చుకుంటాను మా ఇంట్లోకి వెళ్ళి అని చెప్పేసి తను వాళ్ళ ఇంట్లో ఉన్న పెంకు పీట తెచ్చుకుంది. అవైతే చాలా చక్కగా వస్తాయి చపాతీస్, దీంట్లో అంత బాగా రావట్లేదు అని చెప్పి తను వెళ్ళి తీసుకొచ్చింది. చూపిస్తాను, అది మన పెంకులా లేదు, అది చాలా డిఫరెంట్గా ఉంది, కొంచెము గుంతగా ఉంటుంది పెంకు. చక్కగా పట్టుకోవటానికి ఇలా కొండిలాగా ఉంది, చాలా బాగుంది చూడటానికి డిజైన్. అలాగే దాంట్లో కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చంట, గుంతలా ఉంది కాబట్టి చక్కగా ఉంది. అలా క్లాత్తో ఒక బట్ట తీసుకుని దాన్ని సపరేట్గా ఆ క్లాత్ అలాగే ఉంచేస్తారంట. ఫస్ట్ రొట్టె మాత్రం అలా క్లాత్తో ప్రెస్ చేస్తే చక్కగా పొంగుతుందట. ఇక నెక్స్ట్ చపాతీ నుంచి
ఇంకో మాదిరిగా చేస్తుంది. నేను అది కూడా దీంట్లో చూపించాను, చూసేయండి ఫ్రెండ్స్. చాలా హెల్తీ కాబట్టి మనము ఒకసారి నేర్చేసుకుంటే సరిపోతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూసేస్తే చక్కగా నేర్చేసుకోవచ్చు. తను ఎలా చేసిందో మనకు కూడా అలాగే వచ్చేస్తే చాలా ఈజీ వేలో చూపించింది. చూసారుగా పెంక్ ఎలా ఉంది, అక్కడ పైన చూడండి కుండిలా ఉంది పట్టుకోవటానికి, ఎంత బాగుంది కదా. పీట కూడా దేనికి అర్థం కాలే నాకు అసలు. అవునా, అరే తెచ్చింటే బాగుండు కదా. వెరైటీ ఏముంటాయి అవి, వాటికి వేరే ఉంటాయి, సేమ్ ఉన్నాయి కానీ ఆ సైజ్ కొద్దిగా తక్కువ. అవునా, అవి సైజ్ పట్టుకోవడానికి పెద్దగుని, అవి లోపల అంటే తక్కువ ఉన్నాయి. ఆ ప్లేట్ అవి కూడా తెస్తే మస్తు ఉండే. ఏం కలుతున్నాయి అమ్మా, పొరలు పొరలు వస్తుంది మంచిగా. ఎందుకు పెట్టినా, ఇంకో రొట్టెతో రొట్టెన అట్లా చేస్తున్నావా? సూపర్. కాలట్లేదా నీకు? అలవాటు అయిపోయింది కదా. నేనైతే పెట్టలేను తల్లి అట్లా రాజస్థాన్ రొట్టెలు. మేము జస్ట్ రౌండ్ అంటాం కానీ అట్లా చేస్తే పిండి మంచిగా అవుతారు తెలుసా. మనం పెట్టకపోతే, ఐదు పీసాలు పెట్టకపోతే కూడా అట్లా మంచిగా అయిపోతుంది. మనం అట్లా పిండిలో ముంచాం కదా బేబీ. ఎందుకు పిండి తీసుకొని చల్లుతాం మేము, అట్లా పెడితే అయిపోతుంది కదా. చూడు, నేర్చుకో. నేర్చుకుంటాం నీ వీడియో చూసి. తులసికి వచ్చేసిందా? వచ్చేసింది. ఇప్పుడు ఆమె మెషిన్ తీసుకున్నా కదా, మెషిన్ తో చేస్తారు అవి, వస్తారు కదా. ఇంత నీట్గా ఏడొస్తుంది ఆ పూరి ప్రెషర్, మంచిగా రాదు. మీది మంచిగా రెండు పొరల లాగా వచ్చింది చపాతి. ఇంకా అవి సరిగ్గా రాదు. ఇంకో రొట్టె పెట్టి అగ్గో ఎట్లా పొంగేది చూద్దాం ముందు. ఎంత బాగా పొంగింది చెప్తున్నా కదా. మీ పింక్ మంచిగా లేదా అంటే, పింక్ తో మంచిగా రావు. మళ్ళా మీకు తెలీదు, మీరు అట్లా ఇక్కడ దొరకాయి అవి ఆ పెంకులు. చపాతి చిన్న సైజ్ ఉండాలి కాదు, ఇక్కడ వేసినప్పుడు ఇది కాలొద్దు, ఎక్కువ కాలొద్దు, ఎక్కువ కాలొద్దు. ఈ పక్క మాత్రం మంచిగా కాలవాలి, తర్వాత మళ్ళీ మలిపినప్పుడు బుగ్గలేస్తారు. నేను అట్లే కాలుస్తాను, నాకు అంత మంచిగా రాదు. చెప్తున్నా నేను పింక్ ఇచ్చినసరికి నీకు అలవాటు అయిపోతుంది. ఫస్ట్ కొద్దిగా ఎక్కువ కాల్చొద్దు, మళ్ళీ తిప్పేసినప్పుడు బాగా కాల్చాలి. సైడ్ మంచిగా పొంగుతున్నాయి, ఏదో ఇట్లా ప్రెస్ చేయాలి లైట్గా, అప్పుడు పొంగుతాయి మంచిగా. ఏడాది హోల్ పడితే మనకు బంద్ చేయాలి ఆ హోల్. అవునా, వావ్. మేము ఇప్పుడు అదే చపాతి గంట చేస్తాం. ఇప్పుడు అవి తినిపి అంకుల్కి ఇంకొక తర్వాత మీరు వద్దు అని చెప్తారు అంకుల్. తలా ఒకటి హర్షకు, అంకుల్కి, బేబీకి, చిన్నకి. మేము నేర్చుకున్న రాదు, ఇంత మంచిగా రాదు.
సూపర్ అలవాట్లేదు కదా మాకు. నేను రెండు చపాతీలు ఉంటే తీసుకోండి. వావ్ వావ్ అట్లా వరుసగా పెట్టి బేబీ చూ ఇట్లా ఒకటి అట్లా ఇప్పుడు వేడి వేడి తిని అట్లా ఏం చేయండి, కొద్దిగా నెయ్యి పెట్టేసి తింటు ఆంటీ సూపర్ ఉంటుంది టేస్ట్. ఉన్నాయా? ఉంది నా దగ్గర, చేస్తున్నా నేను. చెప్పలా ఎలా చేస్తున్నా? ఫస్ట్ చెప్పాలా ఇట్లా వేస్తున్నాను అంతా తీసి పెట్టి ఒక రౌండ్ మిక్సీ కూల్ వాటర్ వేసి మిక్సీకి